పెన్షన్ పెట్టే టెలిగ్రామ్ కి కాలం చెల్లింది. ఉద్యోగం వచ్చిందనే టెలిగ్రామ్ ఆనందం తెచ్చేది. స్టార్ట్ ఇమిడియట్లీ అనే టెలిగ్రామ్ కంగారు పెట్టేది. ఇలా ప్రజలకు సుఖ దుఃఖాలను వేగంగా అందించే టెలిగ్రామ్ సర్వీస్ మూతపడింది. 160 ఏళ్లకు పైగా సేవలు అందించిన టెలిగ్రామ్ సర్వీస్ ఇక శాశ్వతంగా కనుమరుగు కానుంది. ఇవాళ రాత్రి 10 గంటల వరకు చివరి టెలిగ్రామ్ ఇచ్చే సౌకర్యం కల్పించారు. ఆ తర్వాత ఇక ఈ సర్వీస్ శాశ్వతంగా మూతపడుతుంది. ఈ సందర్భంగా చివరిసారిగా టెలిగ్రామ్ ఇచ్చేందుకు ఢిల్లీలో జనం ఎగబడ్డారు. మా ప్రతినిధి మహాత్మాకి సంబంధించిన వివరాలు అందిస్తారు. మహాత్మా లాస్ట్ డే సర్వీస్ ని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు? 163 ఏళ్ల చరిత్ర కలిగిన టెలిగ్రామ్ హిస్టరీ ఇక మూతపడిపోతుంది. రేపటి తరానికి టెలిగ్రామ్ అనేది ఒక చరిత్ర పాఠంగా మిగిలిపోతుంది. అందుకని ఈరోజు 10 గంటల సమయం వరకు టైం ఇచ్చారు టెలిగ్రామ్ పంపుకోవడానికి. చివరి టెలిగ్రామ్ పంపుకోవడానికి రాత్రి 10 గంటలు గడువు ఉంది. ఈ 10 గంటలలోపు తమకు తమ బంధువులకు తమ సంబంధికులకు టెలిగ్రామ్ ఇచ్చుకోవడానికి ఢిల్లీ వాసులంతా కూడా క్యూ కట్టారు. ప్రస్తుతం మనం ఒక కౌంటర్ దగ్గర టెలిగ్రాఫ్ ఆఫీస్ ముందు క్యూ పరిస్థితి మనం చూడవచ్చు. ఈ 10 గంటలలోపు తమ వాళ్ళకి ఏదో ఒక వార్తను చేరవేయడం కోసం, సంక్షిప్త రూపంలో సందేశాన్ని చేరవేయడం కోసం వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. దీన్ని ఒక మెమరీగా భద్రపరచుకోవాలనుకుంటున్నారు. ఈ 10 గంటల తర్వాత నుంచి టెలిగ్రామ్ అన్నది ఇంకా మన భారతదేశంలో చూడలేము. కేవలం ఇంకా ఇది ఒక మెమరీగా, ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతుంది. అందుకని ఆ జ్ఞాపకాన్ని పదిలంగా భద్రపరచుకోవడం కోసం వీరంతా ఇంత పెద్ద ఎత్తున క్యూ కట్టి తమ చివరి సంక్షిప్త సందేశాన్ని టెలిగ్రామ్ రూపంలో పంపుకోవడానికి చూస్తున్నారు. ఈ టెలిగ్రామ్ హిస్టరీని కనుక ఒకసారి పరిశీలిస్తే ఇది ఎవిడెన్స్ గా కూడా ఉపయోగపడేది. కోర్టులో సాక్ష్యంగాను దీన్ని పరిగణించేవారు. ఒకప్పుడు స్వాతంత్ర సమరం జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఎక్కువగా ఉపయోగించుకున్నారు. తమ మధ్య అఫీషియల్ కమ్యూనికేషన్ కోసం కూడా దీన్ని టెలిగ్రామ్ ని వాడుకునేవారు. ఈ టెలిగ్రామ్ కి సంబంధించి మనతో మాట్లాడడానికి, అలాగే చివరి టెలిగ్రామ్ ఇచ్చి దీని ఒక మెమరీగా భద్రపరచుకున్న తెలుగు వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, మీరు చెప్పండి, మీరు ఈ రోజు టెలిగ్రామ్ ఎవరికి ఇచ్చారు, ఎన్ని ఇచ్చారు, ఎందుకు ఈ రోజు చివరి రోజు ఇవ్వాలని అనుకున్నారు? ఎందుకంటే టెలిగ్రాము గతంలో ఏంటంటే ఒక మధురమైన జ్ఞాపకం. ఎవరికైనా బిడ్డలు పుట్టినప్పుడు వెంటనే శుభవార్త చేరవేయడానికి, ఉద్యోగం వచ్చినప్పుడు అపాయింట్మెంట్, యూఆర్ అపాయింటెడ్, యూఆర్ అపాయింట్ పోస్టింగ్ ఆర్డర్స్ ఫర్ ఇష్యూ, యూ కమ్ అండ్ జాయిన్, అలా ఇచ్చేవాళ్ళు. తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయినప్పుడు మ్యారేజ్ గురించి ఇచ్చేవాళ్ళు. అలాగే అశుభవార్త కూడా ఎవరైనా మరణించినప్పుడు సడన్గా వెంటనే తొందరగా తెలియజేయాలనే ఉద్దేశంతో. మరి 163 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెలిగ్రామ్ ఈ రోజుతో దీనికి భారతదేశంలో ఇది మూతపడుతుంది కనుక నేను కూడా ఒక మధురమైన జ్ఞాపకంగా పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో నేను వచ్చి 5 టెలిగ్రాములు ఇచ్చాను. ఈ 5 టెలిగ్రాములో ఒకటి హైదరాబాదు డాక్టర్ రావూరి భరద్వాజ్ గారు, వారికి జ్ఞానపీఠ అవార్డు ఇచ్చిన సందర్భంగా వారిని అభినందిస్తూ, నేను వారి శిష్యుని కనుక వారి మీద 20 ఏళ్ళుగా పరిశోధన చేశాను కనుక వారిని అభినందిస్తూ, మీకు సాహిత్యంలో అత్యుత్తమైన పురస్కారం వచ్చింది, మీకు కంగ్రాచులేషన్స్ అని చెప్పి భరద్వాజ్ గారికి ఇచ్చాను. అలాగే జహరుల్లా షేక్ మహమ్మద్ అని ఆయన జోగినపల్లి బీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో రంగారెడ్డిలో పనిచేస్తున్నాడు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా, బయోటెక్నాలజీ ప్రొఫెసర్, యంగ్ సైంటిస్ట్. సో ఆయన పిహెచ్డీలో క్వాలిఫై అయ్యారు కనుక వారిని అభినందిస్తూ ఆయనకు ఒక టెలిగ్రామ్ పంపించారు. అలాగే మా బంధువులు ఒక అబ్బాయి కొడుకు పుట్టాడని ఆయనకి కొడుకు పుట్టినందుకు సందేశాన్ని పంపించాను. అలాగే మా ఫ్రెండ్ ఆయనకి ఇంట్లో శుభకార్యం జరిగింది, ఆయన విశాఖపట్నం రెండు మూడు పంపించాను. విజయనగరం మా మరదలకి ఒక టెలిగ్రామ్ పంపించాను శుభాకాంక్షలు తెలుపుతూ, భరద్వాజ్ గారికి పంపించాను. ఇట్లాగా వెన్నెల బంగారే నా చాలా చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడు, ఆయన కూడా నేను పంపించింది అపూర్వంగా దాచుకుంటాడు. నేను ఇచ్చినందుకు మరి చిహ్నంగా ఈ దీని తాలూకా రిసీట్ ఇచ్చారు ఈ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు. సో దాన్ని నేను దాచుకుంటాను. మీరు ఏదైనా సరే గ్రీటింగ్స్ టెలిగ్రామ్ ఇచ్చినప్పుడు ఇలాగ ఒక మంచి బొమ్మ వేసి లేకపోతే దీన్ని చేరేటట్టుగా చేస్తారు. టెలిగ్రాము ఒక శక్తివంతమైనటువంటి ప్రచార ప్రసార సాధనం. అదే ఈ ఇంత శక్తివంతమైన ఈ సాధనం ఇక మూతపడిపోతుంది, దీనికి దారితీసిన పరిస్థితులు ఏంటంటారు, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ఒకటి ఏంటంటే ఏదైనా మనం చేసినప్పుడు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూస్తాం, అంటే దీనివల్ల ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు జరుగుతుంది. ఇప్పుడు మొత్తం డిపార్ట్మెంట్లో భారతదేశ వ్యాప్తంగా టెలిగ్రాములు పంపిస్తున్నారంటే ముఖ్యంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి సంవత్సరం. ఎక్స్పెండిచర్ చూస్తే 100 కోట్లు అవుతుంది, వచ్చిన ఆదాయం ఒక 75 లక్షలు లేకపోతే 80 లక్షలు ఎట్లా వస్తుంది, అంటే ఒక 99 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. ఇది వైబుల్ కాదు, ఇది ఒక కారణం. అంటే ఆర్థికంగా వైబుల్ కాదు, నష్టం జరుగుతుంది కనుక డిపార్ట్మెంట్. రెండో కారణం ఏంటంటే సోషల్ మీడియా నెట్వర్కింగ్ బాగా వచ్చింది. ఇప్పుడు ఎస్ఎంఎస్లు వచ్చాయి, ఒకప్పుడు పేజీలు వచ్చాయి కనుమరుగయ్యాయి, మొబైల్ ఫోన్స్ వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వచ్చింది. ఏదైనా సరే క్షణంలో మన ఎస్ఎంఎస్ మెసేజ్ పంపించినా, ఈమెయిల్ మెసేజ్ పంపించినా ప్రపంచవ్యాప్తంగా కొన్ని సెకండ్లో వెళ్ళిపోతుంది. 5-6
గనక ప్రయాణ సాధనాలు తక్కువ ఉన్నాయి గనక సో ఈ టెలిగ్రామ్ గొప్ప ఒక దివ్యమైనటువంటి వరంగా పనిచేస్తుంది ఇది పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ఆర్థిక భారం ఈ రెండు కలగలిసి మొత్తానికి టెలిగ్రామ్ ని మూతపడేలా చేశాయి ఈ చివరి జ్ఞాపకాన్ని పదిల పరిచయం కోసం వేలాది మందిగా ఇక్కడ క్యూ కట్టి ఉన్నారు ఈ 10 గంటలకు ఈ చివరి సంక్షిప్త సందేశం క్లోజ్ అయిపోతుంది థాంక్యూ మహాత్మా ఇంకో అరగంట తర్వాత శాశ్వతంగా టెలిగ్రామ్ వ్యవస్థ క్లోజ్ అయిపోనుంది